చాలామంది సంతలో ఉన్నారండి. ఆవులు గేదెలు అన్నీ వచ్చాయి. ముర్రా గేదెలు ఉన్నాయి, నాటు ఆవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కొన్ని ఫోన్ నెంబర్లు అందరూ ఇందులో మనం ఫోన్ పలుస్తాను. ఇవాళ ఏంటంటే సంత మరీ హడావుడిగా లేదు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం అంతా బురదతో నిండిపోయి ఎంత చండాలుగా ఉండాలో అంత చండాలుగా ఉన్నది. అడుగు తీసి అడుగు వేయడానికి ఇబ్బంది. ఇప్పటికీ కూడా కాలుకి చూడండి అంటుకోండి. సో మీరు ఎప్పుడైనా సరే ఆవులు సంబంధించి గేదె సంబంధించి కూడా మీరు ఆల్మండ్ సంతకి వస్తే మొత్తం చక్కగా దొరుకుతాయి. ఈరోజు చూశాను బాగున్నాయి. తక్కువ ఉన్నప్పటికీ చాలా అంటే మంచి అంటే ఏదంటారు ఏమిటది శ్రేష్టమైన సరైన ఆవులు వచ్చాయి. 30,000 ఉన్నాయి, 40,000 ఉన్నాయి, 50,000 ఉన్నాయి, 60,000 ఉన్నాయి. అన్ని రేట్లో ఉన్నాయి, మంచి రేట్లో వచ్చాయి. 100,000 రూపాయలు పలికే కూడా లాస్ట్ ఇటువైపు ఈ నేను 1,000 చూపిస్తున్న లైన్లో ఈ లైన్లో ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైనా సరే మీరు ఆల్మండ్ సంతకి డైరెక్ట్ కొత్త బస్ నుంచి 30 రూపాయలు తీసుకుంటాడు ఆటోకి, అది బస్సుకి అయితే 20 15 అని తీసుకుంటాడు. లేదా విజయనగరం నుంచి రావచ్చు, కొత్త బస్ నుంచి రావచ్చు. మీరు వైజాగ్ నుంచి కూడా బస్సులు అన్నీ ఉంటాయి, కానీ అది వైజాగ్ నుంచి అయితే 5:49, 5:41 PM మీరు మద్దిలపాలెం నుంచి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఆల్మండ్ సంతలో కొంచెం ఈరోజు అయితే కొంచెం హడావుడైతే లైట్ తగ్గింది. అయితే ఒకటి 11 అవ్వడం వల్ల కూడా ఏంటంటే ఆల్మోస్ట్ కొంచెం హడావుడి తగ్గిందని చెప్పాలి. సంతలో ఉన్న ప్రత్యేకత ఏం చెప్పిన ఒకటి, ఇక్కడ ఎద్దులు కూడా చూడండి, నా బ్యాక్ సైడ్ ఎద్దులు ఉన్నాయి. ఆ ఎద్దులు కనుక్కుంటే ఇందాక వాడు 65 కానీ 70 కానీ ఇచ్చేస్తున్నాడు చెప్పాడు. ఒక చోట ఎద్దులను అడిగితే ఆ లైన్లో అడిగితే 100,000 ఆ టైప్లో కూడా చెప్పాడు. సో కొనచ్చు, అప్పుడే పెయ్య పుట్టిన ఆవులు గట్ర అనుకోండి, వాటైతే మరి అవి ఉన్నాయి ఓ 35,000కి 40,000కి ఆ రేట్లు కూడా ఉన్నాయండి. బాగున్నాయి, పాలు ఎక్కువగా 5 లీటర్లు మళ్ళాగా 6 లీటర్లు ఈ రేంజ్లో ఉన్నవి కూడా ఉన్నాయి అనకూడదు. కానీ ఆల్మండ్ కావచ్చు, తిమ్మరం కావచ్చు, లేకపోతే కంది వలస కావచ్చు, గుడిమూరు కావచ్చు, లేకపోతే తెలకాపల్లి కావచ్చు, ఇవన్నీ సంతలు ఏంటంటే చూస్తే అసలు బృందావనంలో వచ్చినట్టు ఫీల్. అంటే మనం కామన్ ఉన్న వాతావరణం కన్నా ఇంకా ఆవులు కృష్ణుడు మనకు ఆ స్టోరీలో తెలిసింది. ఓ బృందావనంలో ఉన్నట్టుగా ఒక చిన్న ఫీల్. బాగుంది క్లైమేట్, నిజానికి ఇప్పుడు క్లైమేట్ చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్ క్లైమేట్. చూస్తుంటే మనకి కాసేపు ఉండేలా ఉంది, కానీ ఇవాళ వర్షం అనేది పడేలా ఉన్నది క్లైమేట్ చూడండి. అది ఇప్పుడు ఆ తీసుకెళ్తే ఇందాక నాయుడు అడిగితే అతను 43,000కి అమ్ముతానని చెప్పాడు ఇందాక. అది అదే నేను ఇందాక మాట్లాడేది, 43 కావచ్చు, కొంచెం ఎక్కువ కావచ్చు అని చెప్పాడు. కొంతమంది ఫోన్ నెంబర్ అడిగితే కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వడం లేదు. కానీ ట్రై అయితే చేస్తున్నాను మన వాళ్ళ గురించి. ఇంకో విషయం, నాయుడు అవ్వలేదా సార్ బేరమ కొన్నట్ట నాయుడు ఇంకా టైం సంత టైం అయిపోతున్నాయి కాబట్టి సార్ వెళ్ళిపోతున్నాయి. కొన్ని ఎప్పుడు కూడా మనం ఇలాంటి చోట్ల వచ్చి చాలా జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే అవి ఫోర్స్గా ఉండేవి కొన్ని ఉంటాయి, మొండివి కూడా ఉండొచ్చు. సో కనీసం జాగ్రత్తగా అన్నది మనం ఉండడం వల్ల తప్పు లేదు. ఇది కొమ్ములతో ఉన్నవి అవి వాటితోటి అది చూడండి అవి ఎలా వస్తున్నాయి చూసారా, అది ఎలా వస్తున్నాయి చూసారా చూడండి ఎలా ఉన్నాయి చూడండి పరిగెడుతున్నారు అవి ఎక్కడైనా వినేలా ఉన్నాయా. అది ఈరోజు ఆల్మండ్ సంత ప్రమాణం ఉంది. కొద్దిగా చూడండి ఇక్కడ
బతుకు యావు చాలా బ్రహ్మాండంగా ఉండండి సో ఎప్పుడైనా కొనాలి చేయాలి అంటే మాత్రం ఆలమండ సంతకు వస్తే ఎద్దులు వస్తున్నాయండి ఎద్దులు మనకి ఆలమండ సంత మీకు వచ్చినట్టు చెప్పాలి ఆ లైన్ ఎంట్రన్స్ అండి ఆ బ్యాక్ సైడ్ లైన్ ఎంట్రన్స్ ఇది ఎద్దు సారీ ఎద్దు అది పక్కన పెట్టేస్తే అది ఆ లైన్ నుంచి మనం వచ్చినప్పుడు ఈ లైన్లో మనకి ఈ సైడ్ మనకి ఈ లైన్ మనకి డైరెక్ట్ విజయనగరం వెళ్ళే లైన్ అటు సైడ్ ఆలమండలో మనకి ఎద్దులు దొరుకుతాయి ఈ లైన్ అంతా ఎద్దులు ఇవంతా ఎద్దులే ఈ భాగం ఆ భాగంలో ముందరికి వెళ్ళిపోతే మనకి ఆ టెంపుల్ కనిపిస్తుంది చూసారా ఆ టెంపుల్ నుంచి ముందరికి వెళ్ళిపోతే మనకి కోళ్ళు గట్రా అని ఉంటాయి ఈ సైడ్ లైన్లో మనకి ఆవులు గేదెలు ఇంకా అనుకూడదు కానీ హెచ్ఎఫ్ ముర్రా అన్నీ ఉంటాయి ముర్రా గేదెలు అవండి ఈ లైన్లో ఉంటాయి మనకి సో తెలుసు కదండి ఒకటి అన్నీ ఆల్మోస్ట్ ఉంటే మీకు 15,000 20,000 పైనుంచి ఉన్నాయి ఇంకా రేంజ్లో వెళ్తూ 30,000 కూడా టచ్ అవుతున్నవి కూడా ఉన్నాయన్నమాట సో రెండు మాస్కులు పెట్టుకున్నాను సేఫ్టీ పర్పస్ సో ఎప్పుడైనా కొనాలనుకుంటే మాత్రం ఆల్మండ్ వస్తే సరే అది నష్టం ఏ నాయుడు కొన్నారా అమ్మేరా ఇప్పుడంతా ఫ్రెండ్లీగా మాట్లాడేవాళ్ళే మీరు ఎప్పుడైనా కొనాలనుకుంటే అమ్మాలనుకుంటే రావచ్చు ఓకే సార్ ఇది మన ఆలమండ సంత స్టోరీ అయిపోయింది ప్రశాంత్గా హోటల్ బ్యాక్ సైడ్ మనకు ఎప్పుడైనా టిఫిన్ గట్రా చేయాలి అంటే అట్లు ఇడ్లీ పూరి దోశ అన్నీ ఉంటాయి కానీ స్పెషల్ ఎలా ఉంటుందో తెలుసా ఇలాంటి హోటల్స్లో బఠానీ చట్నీ ఉంటుందండి హోటల్లో స్టార్ హోటల్లో దొరికే వాటికన్నా ఇక్కడే కొంచెం చీప్ ఎక్కువ ఎప్పుడైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు ఇక్కడ తర్వాత ఇంకోటి ఈ గేదెలను తీసుకెళ్ళడానికి ఆవులు తీసుకెళ్ళడానికి ఎప్పటికప్పుడు వెహికల్స్ సదుపాయం కూడా ఉందండి ఆ వెళ్తుంది చూసారా గేదె ఆ వెహికల్ అది వెహికల్స్ ఎక్కడ చూసినా వెహికల్స్ ఉంటాయి మనకి ఏదో ప్లస్ పాయింట్ ఇప్పటికీ గాస్ట్ అవ్వకుండా ఆలమండ సంతో ఇలాంటి వాటి చూడడం పల్లెటూరు సైడ్ మనకి కర్రలతో చేసే ఎక్కువ ఉంటుంది అదృష్టం సో అదే ఇదండి స్టోరీ మరి మిగతా ఛానల్లో మిగతా వీడియోస్ కూడా పెట్టాను అవి కూడా ఒకసారి చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ గుడుమూరు కావచ్చు ఇమిరావు కావచ్చు తర్వాత పాడేరు తలకపల్లి మిగతా కూడా మాజీ మావిడ మాడుగుల ఇవన్నీ కూడా కవర్ అయిపోతుంది చూడండి అలాగే ఇంకోటి ఏంటంటే ఆలమండ గేదెలు ఆవులు సంత ఇంకో ఛానల్ ఉంది ఆ ఛానల్ కూడా మంది అందులో కూడా ఉంటాయి కొన్ని వీడియోస్ చూడండి ఓకే